हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल की फ्रेंड्स मरुगु मंदु गुरिंची कोत्ता विषयानी मीकु चेप्पबोतुन्नानंडि नाकु एवरैते कामेंट चेस्तुन्नारो चाला मंदी रेंडु विधालुगा अडुगुतारंडि ओकटेमो दानि गुरिंची अडुगुतारु इंकोकटेमो मरुगु मंदु गुरिंची अडुगुतारंडि असलु मरुगु मंदुलु एन्नि उन्नायि अनेदि मीकु ओक्कोक्क वीडियोलो ओक्कोक्क मरुगु मंदि चेट्टु गुरिंचि ओक्कोक्क प्रयत्नं अयिते मीकु अयिते चेसि चूपिस्तानु सो मरि ई मरुगु मंदि रियला लेदा फेका ఒకవేళ రియల్ ఉంటే అందరూ ఎందుకు నమ్మరు ఒకవేళ ఫేక్ అయితే కొందరు ఎందుకు నమ్ముతున్నారు కొందరికి ఎందుకు సక్సెస్ అవుతుంది కొందరికి ఎందుకు సక్సెస్ కావట్లేదు ఈ అన్ని డౌట్లు అయితే మీకు అందరికీ ఉంటదండి సో మీరు ఏదైతే ఈ మరుగుమందు ద్వారా మీ పని సక్రమంగా జరగాలంటే మనం ఏం చేయాలి జరగ అంటే ఫెయిల్ అయితే మనం ఎందుకు ఏ తప్పు చేస్తే ఫెయిల్ అవుతున్నాము అనే విధంగా మీకు అన్ని క్లారిటీగా చెప్తానండి మీరు చేయాల్సిందా ఒకటేనండి నేను ఈ మరుగుమందు గురించి రెండు వీడియోలు చేశానండి ఆ రెండు వీడియోలు పూర్తిగా చూడట్లేరు ఎవరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ రోజు నేను చాలా ఉన్నాయండి మరుగుమందు గురించి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి ఏ రకమనే అన్ని చూపిస్తానండి వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు ఆదరించండి ఓకేనా పూర్తిగా చూడండి మీకు చెప్పేది ఒకటేనండి ఒకవేళ ఈ మరుగుమందు గురించి మీకు ఉందని అనిపిస్తున్నా లేదని అనిపిస్తున్నా మీకు ఏ రూపం అంటే ఏది అనిపిస్తున్నా కూడా వీడియోని చివరదాకా చూసిన తర్వాత నేను ఏం చెప్తున్నానో విన్న తర్వాతనే కామెంట్ చేయండి అంతేగాని వీడియోని స్కిప్ చేసుకుంటూ లేదా మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి మీరు చూసుకుంటూ అది చెప్పి విన్న తర్వాత కొంచెం వినేసి ఇది కాదులే అనుకొని వెళ్ళిపోవడం లేదా ఇది నిజం అనుకొని నమ్మడం కరెక్ట్ కాదు ఇలాంటి వీడియోల్ని ఇప్పుడు ఏదైతే దాని వీడియోల్ని అదేవిధంగా ఈ మరుగుమంది వీడియోని మీరు కంపల్సరిగా చివరిదాకా చూడాలండి చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒకవేళ మాకు ఇలాంటి మాకు అన్ని నమ్మకం లేదనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ మీరు ఎవరైతే నమ్మాలి ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం చివరిదాకా చూడండి మీకు చెప్పేది ఒకటేనండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో కొంతమంది ఏదైతే దాని గురించి నేను చెప్తున్నానో మీరు లైక్ల కోసం మాత్రమే చూస్తున్నారు కానీ దీని గురించి పర్ఫెక్ట్గా చెప్పట్లేరు వాట్సాప్లో మేము ఏదైతే కొన్ని కామెంట్ చేస్తున్నామో దానికి రిప్లై పంపిస్తలేవు అనేది చాలామంది అంటున్నారండి నేను రిప్లై ఎందుకు పంపిస్తలేనో వెనక మాల కనిపిస్తుంది కదా ఇదండి ఇగో ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇగో ఇక్కడండి ఇవన్నీ నా కొత్త ఇంటి సామాన్లు ఓకేనా నా కొత్త ఇల్లు మొన్న మీకు కొంతమందికి చూపించాను ఇంకా కొంత రెడీ కాలేదు అది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు దాదాపు 1 ఇయర్ అవుతుందండి ఆ ఇల్లు మొదలుపెట్టి అప్పటి నుంచి మీకు అందరికీ దూరంగా ఉంటున్నాను ఎవరైతే మన డైలీ సబ్స్క్రైబర్ ఉన్నారో 1 సంవత్సరం నుండి మీకు మంచి వీడియో అనేది అందియలేకపోయాను వాస్తవంగా చెప్తున్నాను నేను ఒప్పుకుంటున్నానండి ఏదైతే దాని వీడియోలైనా ఇలాంటి వీడియోలైనా ఏదైనా మీకు పర్ఫెక్ట్గా నేనైతే అందియలేకపోయాను ఇప్పటి నుంచి ఏ వీడియో చేసినా పర్ఫెక్ట్గా చేస్తానండి ఓకేనా సో మీరు మాత్రం కొంచెం ఆదరించండి అంతే లైక్ అనేది నాకు లైక్ వచ్చినా లేక వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదండి కాకపోతే లైక్ మీరు ఇస్తే నాకు వచ్చేది ఏంటో తెలుసా లైక్ ఇస్తే ఒక 10 మంది లైక్ చేస్తే ఇంకొక 10 మంది దగ్గరికి మనకి వీడియో వెళ్తుందని ఒక చిన్న ఉద్దేశంతోనే లైక్ చేయండి అని చెప్తాను అంతేగాని లైక్ ద్వారా నాకు ఏమీ రాదు వాట్సాప్లో చాలామంది అంటున్నారు మీరు లైక్లో కోసం వీడియోలు చేస్తున్నారా లైక్ మరి మాకు రిప్లై ఎందుకు రిప్లైకి లైక్ దానికి ఏం సంబంధం అండి ఇంకమంది కొంతమందికి సోది చెప్తున్నారు ఇలాంటివన్నీ చెప్పాలి కదా ఇలాంటివన్నీ చెప్తేనే మీకు అర్థమవుతుంది ఇక పాత వాళ్ళకైతే మీకైతే సోది అనిపిస్తుంది అని కొత్త వాళ్ళు ఏమనుకుంటారండి అందుకనే కొంచెం ఓపికతో ఇక నుంచి వచ్చే వీడియోలన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను ఒక సంవత్సరం నుండి అయితే నేను కరెక్ట్గా చేయలేను నేను ఒప్పుకుంటున్నాను కొంచెం ఇంకా ఉంది పని కానీ అంత హెవీ పని లేదండి అంటే నేను నా కొత్త ఇంటి మీదనే ఆధారపడి ఉండేటట్టుగా లేదండి ఓకేనా సో మనం ఖాళీ సమయంలో మనం వీడియోలు చేసుకోవచ్చు ఆ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను మరుగుమందు చెట్టు గురించి ఒకదాని గురించి చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు చెప్తూ ఉంటాను ఫాలో కావండి ఎన్ని మరుగు మందులు ఉన్నాయో మీకు తెలుస్తుంది ఓకేనా ఆ ఎన్ని మరుగు మందులు ఉన్నాయో అందులో ఏది మనకు పవర్ఫుల్గా ఉంటుంది ఎన్ని ఫేక్గా ఉంటాయని మీకే తెలుస్తుందండి ఓకేనా చాలా ఉన్నాయి చెప్తాను ఈరోజు నేను ఇంకొక కొత్త అంటే కొత్తది కాదు ఇది పాతదే సో కానీ దీన్ని వాడే విధానం అనేది నేను చెప్పలేదు అనేది నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మీరు చెప్పారు అనుకుంటే మాత్రం పర్లేదు చూడండి నేను దీన్ని ఎలా వాడాలని చెప్తాను ఫస్ట్ ఏం చెట్టో చెప్తాను చెప్పిన తర్వాత ఎలా వాడాలని చెప్తాను ఎలా వాడిన తర్వాత ఎన్ని రోజులు ఏం చేయాలనేది కూడా చెప్తాను సో ఇవన్నీ చెప్పేసరికి వీడియో అనేది కొంచెం లెంగ్త్ కావచ్చు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ అండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంచెం
ఇలాంటి వీడియోలు అదేవిధంగా దాని వీడియోలు మాకు కావాలి, మరింత అప్డేట్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి, యూరిన్ చివరి దాకా చూడండి. ఇంకొకటి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకొకటి వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందని అనుకుంటున్నాను, అంతేగాని నాకు ఏమీ రాదండి. ఉట్టి మీరు ఉట్టిని చూసి వెళ్ళిపోవడం కంటే కామెంటో లైకో ఏదో ఒకటి చేసుకోండి, డిస్లైకో ఏదో ఒకటి చేయండి, తృప్తిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది నల్లాలం. చాలామందికి తెలుసండి ఈ నల్లాలం చెట్టు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి, మీకు క్లియర్గా చూపిస్తాను, తెలియని వాళ్ళు చూసుకోండి. ఇలా ఉంటుందండి, చూడండి ఇలా ఉంటుంది. సో ఇది మరుగుమందుకు ఎక్కువగా వాడుతూ ఉంటారండి ప్రతి ఒక్కరు. ఓకేనా, దీన్ని వాడే విధానం చెప్తాను చూడండి. దీని ఆకులు ఉన్నాయా, కొన్ని తెంపుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం దీంట్లో పసర్ అనేది బాగానే వస్తుంది. మీరు ఎవరినో దంచాల్సిన అవసరం కూడా లేదండి. మామూలు ఒక పది ఒక కొన్ని ఆకులు దంచుకోండి, ఇలా 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 పిసికారనుకోండి, ఇలా పిసికి ఇలా చేస్తే రసం అనేది వస్తుంది. ఓకేనా, దీంట్లో ఈ ఆకులో ఉన్న పసర అనేది వస్తుంది. ఆ పసరు ఒక చెంచడో లేదా అర చెంచడో వచ్చిన ఆ పసర్ని మీరు ఏం చేయాలంటే, ఒక సీసం ఉంటుంది కదా ఏదన్నా సరే ఒక చిన్న వస్తువులలో దాన్ని మీరు దాచిపెట్టుకోండి. ఓకేనా, దాచిపెట్టుకున్న తర్వాత ఒక మూడు రోజులో నాలుగు రోజులు దాన్ని మగ్గనివ్వండి. ఒక నాలుగు రోజులు ఇప్పుడు ఏదైతే నల్లాలం చెట్టు ఆకులు ఉన్నాయో దీన్ని పసరు తీశారు కదా, ఆ పసర్ని మీరు ఒక మూడు రోజులు ఒక చిన్న బాటిల్లో పెట్టుకొని ఒక మూడు రోజులు ఉంచుకోండి. మూడు రోజులు కాకపోతే వారం రోజులు ఉంచండి, పర్లేదు. ఆ వారం రోజులు మీరు ఉంచిన తర్వాత దాన్ని చూడండి, పచ్చగా ఉంటుంది. మనం కొత్తగా ఆకు రసం తీసినప్పుడేమో పచ్చగా ఉంటుంది ఆ కలరు. ఏడు రోజుల తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎర్రగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, ఎర్రగా వస్తుంది. ఆ ఎర్రగా వచ్చినప్పుడు మాత్రమే అది మనకు మరుగు మందుకు పనిచేస్తుందని అర్థం ఒకటి మాత్రం చేసుకోండి. ఓకేనా, నల్లాలం ఇది ఫస్ట్ నేను చెప్పేది. ఇంట్లో ఏది ఇంకా ఏం కలపాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎర్రగా ఉందనుకోండి, ఆ ఎర్రగా ఉన్న పసర్ని మీరు ఏం చేయాలంటే కొంచెం ఒకరోజు ఎర్రగా వచ్చింది, ఒకరోజు ఏం కాదండి, చూసిన తర్వాత ఎర్రగా వచ్చింది అనుకోండి, కొంచెం ఇలా ఇలా ఊపండి. ఊపిన తర్వాత సో ఇది ఇందులో చెప్పాలో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ చాలామంది చెప్పేది నేను చెప్తున్నాను. ఓకేనా, ఏదైతే ఆ పసరు ఎర్రగా మారిన తర్వాత మీరు లాస్ట్ దాకా చూడండి, నేను వాడే విధానం చెప్తున్నాను, లాస్ట్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. ఇలాంటివన్నీ చెప్పకూడదు మనుషులకి, ఏదో రకంగా ఏదో భ్రమలో పెట్టొద్దు అనేది చాలామంది అనుకుంటున్నారు. నేను భ్రమలో పెడుతున్నానా లేదా ఆ భ్రమ నుంచి బయటకు రమ్మని చెప్తున్నానా అనేది మీరు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, సో అలా వచ్చిన దాన్ని మీరు ఏం చేయాలంటేనండి, అందులో ఒక మూడు చుక్కలు మనం ఇది అడుగుతాం కదా స్కూల్లో ఉన్నప్పుడు, టీచర్ ఇది మనకు అది వచ్చినప్పుడు ఇది దూపేసినప్పుడు ఇలా అంటాం కదా. సో దీనిది ఒక మూడు చుక్కలు, ఇది మూడు కాదు అబ్బా, మూడు చుక్కలు అందులో కలపాలండి. అందులో కలిపేసి ఇంకొక మూడు రోజులు ఉంచాలి. అయి మూడు రోజులు ఉంచిన తర్వాత ఇప్పుడు ఇదొక వారం రోజులు అలా పసర వచ్చిన తర్వాత వారం రోజులు, వారం రోజుల తర్వాత మనది ఇది ఒక మూడు చుక్కలు అందులో వేసిన తర్వాత ఇంకొక మూడు రోజులు. ఓకే, అలా కలిపి అన్ని రోజులు అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఇంకొకసారి తీసిన తర్వాత ఇలా ఊపేసి ఎవరికైతే మనం కావాలి కావాలి అనేది అనుకుంటున్నారో, నిజమైన ప్రేమ మనది, ఆ నా ప్రేమను అర్థం చేసుకోవట్లేరు, ఆమె నాకు సొంతం లేదా ఆవిడ వారే నాకు సొంతం, ఎవరైతే అనుకుంటున్నారో వారికి స్ప్రైట్లోను లేదా తినే కూరలు ఉంటాయి కదా సో అందులోనూ కలిపి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు మన మీద ఎల్లకాలం అంటే మన లైఫ్ లాంగ్ మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటారండి అనేది చాలామంది వాదన. ఓకేనా, సో దీనివల్ల నిజంగా అలా చేస్తే మన మీద ప్రేమ కలుగుతుందా, ఇది మరుగుమందు అవుతుందా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. నేను అందుకనే ఫస్ట్లో చెప్పాను, నేను లాస్ట్లో ఏం చెప్తానో అది కరెక్ట్గా వినండి అనేసి. ఇప్పుడు ఇదొక మరుగుమందు తయారైపోయింది, మీకు ఎవరికైతే ఇష్టం ఉన్న వారికి మీరు వేసేసారు. అది ఎప్పుడు తర్వాత మనం బయటపడదు అంటే, ఈరోజు మనం మరుగుమందు ఒకరికి అబ్బాయికో అమ్మాయికో మనం వేసేసాం, అది ఎన్ని రోజుల తర్వాత పనిచేస్తుంది అంటేనండి, కనీసం ఒక నెల రోజులు పడుతుంది అంటే. నెల రోజుల తర్వాత అది ఫేక్ అయితే ఫేక్ అని తెలిసిపోద్ది, ఒరిజినల్ అయితే ఖచ్చితంగా మన మీద ప్రేమ చూపిస్తారు.
దీన్నే కొంతమంది మరుగుమందు పనిచేసింది అనేది అనుకుంటారు. అంటే నెల రోజుల తర్వాత కొంతమంది ఏమో మళ్ళీ తిరిగి వస్తారు. నిజంగా నేను చూశాను, కొంతమంది ఏమో తిరిగి రారు. సో ఇది కూడా చూశాను. ఈ మరుగుమందులో రెండు విధాలు ఉంటాయండి, ఒకటి ఫెయిల్యూర్ చూశాను, ఒకటి సక్సెస్ చూశాను. మరి ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది, సక్సెస్ ఎందుకు అయింది అనేది మీకు ముందు ముందు చెప్తాను. కానీ మీరు ఎవరైనా సరే ఒకరికి మరుగుమందు పెట్టాలి, తిప్పుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం చాలామంది చెప్పేది మాత్రం ఈ విధంగానే చెప్తారు. ఈ ఏదైతే నల్లాలం చెట్టు ఆకు పసర ఇదే వాడాలి, వేరే అన్నిటి గురించి కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవి వేరే రకంగా చెప్తాను. నేను ఇప్పుడు దీని గురించి చెప్పాను కాబట్టి ఎవరు ట్రై చేయకండి. నేను అన్ని వీడియోలు అన్ని అంటే మరుగుమందులు ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పిన తర్వాతనే, ఏది పవర్ఫుల్లో చెప్పిన తర్వాతనే యూజ్ చేయండి. దీన్ని మాత్రం ఇప్పుడు ఎవరు ట్రై చేయకండి. ఒకవేళ మీకు ట్రై చేసినా మీకైతే ఫలితం రాదు, నేను ముందే చెప్తున్నాను. ఓకేనా, నా ఎన్ని మరుగుమందులు ఉన్నాయో అన్నీ చెప్పిన తర్వాత ఒకరోజు లైవ్ అనేది పెట్టుకుంటాను, అందులో ఏది ఒరిజినల్ ఎలా అనేసి. ఓకేనా, సో ఈ విధంగా వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు, రాదని గ్యారంటీ కూడా ఉండదండి. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. దీంట్లో రెండు విధాలుగా ఉన్నాయి. దీన్ని ఫుల్ క్లారిటీ అనేది కూడా నేను చెప్తాను ఈ చెట్టు వల్ల. ఓకేనా, సో చూడండి, ఇదండి మరుగుమందు నల్లాలం ద్వారా తయారు చేసి ఒకరికి పెట్టేది ఇది. ఓకేనా, సో ఎవరు మాత్రం మీరు తప్పుగా అనుకోకండి, ప్రజల్ని మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఇది కాదని. సో నా కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి చేసిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత నా మీద కోపపడండి, నేను చెప్పేది తప్పని అప్పుడు చెప్పండి. కానీ ఇప్పుడే మీరు ఎవరు ట్రై చేయకండి, తెలుసుకోండి. ఈ నల్లాలం మరుగుమందు అనేది ఒకటి తెలుసుకున్నారు కదా, ఎన్ని రోజుల తర్వాత ఏం చేయాలి, ఎన్ని రోజుల తర్వాత మనకు ఫలితం వస్తుంది అనేది చెప్పాను కదా. సో దీనికి ఒక నేను ఒక దాంట్లో నేను రాసుకుంటాను. ఇక ముందు కూడా చాలా వీడియోలు ఉంటాయి, సో అవి కూడా చూడండి. ఓకేనా, సో నల్లాలం గురించి ఎవరైనా మరుగుమందు తయారు చేసే విధానం ఇది, వస్తే రావచ్చు లేకపోతే పోవచ్చు, ఇది మాత్రం పక్కా నల్లాలం గురించి. ఓకేనా, సో మరి ఈరోజు ఈ చెట్టు గురించి మరుగుమందు చెప్పాను. ఇంకా నెక్స్ట్ అంటే తర్వాత రాబోయేది ఇంకొక ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఒకదాన్ని తీసుకొచ్చి మీకైతే చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, సరే మరి ఎవరైతే ఇప్పటిదాకా చూశారో, సో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి నెక్స్ట్ ఇంకొక మరుగుమందుతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.